చిట్వేలినా స్ఫూర్తిదాయకమని ఐఏఏ సర్వే రెండవ ర్యాంకర్ శ్రీ పూజిత పేర్కొన్నారు. శివాలయంలో చిట్వేల్ ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకి తల్లిదండ్రులతో కలిసి శ్రీ పూజిత చిట్వేలు విచ్చేశారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ చిట్వేల్లో పుట్టి పెరిగి బాల్య విద్య నుండి నాలుగో తరగతి వరకు చదవడంతో చిట్వేలి స్ఫూర్తిదాయకమైందన్నారు. తన తండ్రి వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా చిట్వేలిలో పనిచేయడం ఈ అనుబంధం ఏర్పడిందన్నారు. చిట్వేలిలో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తనకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు విశ్వనాథం, రాజా, జయచంద్ర, ఎన్ ప్రసాద్, నరసరామయ్య ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీ పూజితను పలువురు సాల్వతో సత్కరించి మెమంటోలు బహకరించారు. అలాగే శ్రీ పూజిత తల్లిదండ్రులను స్థానికులు పూలమాలలు వేసి సాల్వతో సత్కరించారు.